పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గీతారాణి అనే ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. భారతీయ ఆదివాసీ పార్టీ తరపున ఆమె నిలబడ్డారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, టీడీపీ నుంచి తోయక జగదీశ్వరి పోటీ చేస్తున్నారు. నా పేరు అడ్డాకుల ప్రసాదరావు. ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత అడ్డాకుల గీతారాణిగా మార్చుకున్నాను. మా అమ్మ నాన్నకి ఇద్దరు సంతానము. 5th క్లాసు, 6th, 7th బాగానే ఉన్నాను. కానీ 8th క్లాసు నుంచి స్టార్టింగ్ కొంచెం ఇలాగ అబ్బాయిలంటే కొంచెం ఇష్టంగా, తర్వాత అమ్మాయిలతో ఉండడం ఇలాగ కొద్దిగా నాలో నాకు తెలియకుండానే కొన్ని కొన్ని మార్పులు జరిగాయి. 10th క్లాస్ వరకు వచ్చాను. 10th క్లాస్ వరకు వచ్చి నాలోనే ఒకటి కొద్దిగా థింకింగ్ వచ్చింది, ఎన్నాళ్ళు మనం ఇలాగ ఒకరికి భయపడి ఉండాలి. శరీరమేమో లోనేమో ఆడదాని మనసు లక్షణాలు, బయటేమో మగ బట్టలు వేసుకోవడము, చిరాకు ఉండేది అన్నమాట. అస్సలు మాకు ఫ్రీడమ్ అనిపించేది కాదు. డిగ్రీ అవ్వగానే ఇంకా ఆడకాక ఇతల మగ కాక ఎందుకు సంపూర్ణ స్త్రీగా మారాలనేసి ట్రై చేశాను. అనుకోకుండా మాకు అలాగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు నేను సంపూర్ణ సర్జరీ చేసుకుని సంపూర్ణ అమ్మాయిలాగే హ్యాపీగా ఉన్నానండి. ప్రజెంట్ అయితే నా లైఫ్ హ్యాపీ. 20 ఏళ్ల పాటు ట్రాన్స్జెండర్ హక్కులు అవగాహనపై పనిచేసిన తాను ఎన్నో ప్రజా సమస్యలను చూశానని, అందుకే వాటిలో కొన్నైనా పరిష్కరించాలని రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. 2006 నుంచి ఇప్పటి వరకు నేను ఫీల్డ్లోనే తిరుగుతున్నాను. ఫీల్డ్లో తిరిగితే ఏంటంటే నిరుద్యోగ సమస్య ఒకటి బాగా గుర్తించాను. తర్వాత కొండల మీద రోడ్లు ఇంకా ఉన్నాయి సార్, ఇంకా కొండల మీద ఇంకా బోలుడు కొండలు ఉన్నాయి ఆ మట్ట ఏరియాల్లోనే. అక్కడ సరైన రోడ్డు సౌకర్యం లేక రోడ్లు చేశారంటే ఇప్పుడిప్పుడు ఈ పరిసర ప్రాంతంలోనే చేస్తున్నారు ఇప్పుడిప్పుడు, అది కూడా ఎలక్షన్ల ముందు. ఈ లాబేసి ఇది అటు కొండ మీద కుంతేసు అటు అయితే ఇంకా తాగడానికి కూడా బావి నీళ్ళే తాగుతున్నారు, రాళ్ళ మధ్య నీరు. పవన్ కళ్యాణ్ అన్నారు మత్స్యకారుల్ని, తర్వాత గొండ వాళ్ళని, వడ్డర వాళ్ళని తెచ్చి ఎస్టీ కులంలోకి చేరుస్తారు. ఎవరి కులాలు ఎవరికి చేర్చేస్తారండి? ఒక మాకుసారి ఆలోచించండి, కులాలు ఉంచండి, పని వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని వాళ్ళకి తెచ్చి వీళ్ళకి తెచ్చి వాళ్ళకి తెచ్చి ఓటర్ల దగ్గర మంచి అయిపోదు మనకు అనుకుంటున్నారు. ఎవరు ఊరుకుంటారండి? ఈ విషయంలోనే ఊరుకునే ప్రసక్తులే. మనకున్న అనేక గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేస్తే గిరిజన బతుకులు బాగుపడతాయని గీతారాణి అన్నారు.